విశ్వమున శోభిల్లెడి విభవోన్నత తేజం అఖిలాత్మల విలసిల్లెడి మహిమాద్భుత రూపం ఆద్యంతములేనట్టిది నిర్గుణమౌలింగం అరుణాచల ఘనతేజము అదిగో అగ్నిశి. హాయ్ ఎవ్రీవన్, నమస్తే. ఎలా ఉన్నారందరూ? నేనైతే బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సత్య. ఈరోజైతే శివరాత్రి వెళ్ళి 3వ రోజు కదండి. మా భీమవరంలోని ఆ సోమేశ్వర స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం అయితే జరుగుతుంది. ఈ తెప్పోత్సవానికి చాలా జనం అయితే వస్తారు, రథోత్సవానికి ఎలాగైతే వస్తారో అలాగే తెప్పోత్సవానికి కూడా అంత ఎక్కువగా జనం అయితే వస్తారు. చాలా బాగా చేస్తారండి ఈ తెప్పోత్సవం అన్నది. తెప్పోత్సవానికి మొదటగా మనం చెప్పుకోవాల్సింది క్రాకర్స్ కాలుస్తారండి. బాగా ఎక్కువగా పోటా పోటీగా అయితే కాలుస్తారు క్రాకర్స్. చాలా బాగుంటుంది. చిన్నపిల్లల లాంటోళ్ళు ఎవరినైతే తీసుకెళ్ళినా కొంచెం చెవుల్లో కాటన్ అయితే పెట్టాలి. ఇదిగోండి చాలా వరకు ఇక్కడ చిన్నపిల్లలు అయితే తీసుకొచ్చారు. కానీ క్రౌడ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంతమంది జనాలు వస్తారన్నది. ఇక్కడ మనకి సోమేశ్వర స్వామి ఆలయం ఉంది కదండి, మన గునుపూడి. ఈ శివాలయం ఎదురుగా సోమగుండం చెరువు అని చెప్పేసి ఉంటుంది. చాలా పెద్దది ఆ చెరువు. ఆ చెరువులు అయితే కాలుస్తారు ఈ క్రాకర్స్. అలాగే స్వామివారిని అమ్మవారిని హంసవాసనపై అయితే ఊరేగిస్తారు. ఆ చెరువు అన్నది చాలా పెద్దదని చెప్పాను కదండి. ఆ చెరువు నాలుగు పక్కల కూడా స్టెప్స్లా ఉంటాయి. ఆ స్టెప్స్ మీద నిలబడడం అలాగే కూర్చోవడం అయితే జరుగుతుంది. చాలా వరకు ఎంత తక్కువ అనుకున్నా జనానికి సరిపోదండి, అంతలాగైతే క్రౌడ్ ఉంటుంది. సాంబదేవుడు లింగ రూపుడై వెలసి నట్టి స్థలము ప్రథమ లింగము. చెరువులో మీకు చూపిస్తాను నేను. స్వామివార్లు హంసవాహనంపై అయితే ఊరేగిస్తున్నారు చూడండి. అసలు ఎంత బాగా లైటింగ్ అలాగే పూలతో డెకరేషన్ అయితే చేశారు. హంసవాహనం అయితే ఇదండి. చాలా బాగా డెకరేట్ చేశారు. పైన అయితే శివలింగం డెకరేట్ చేశారు పూలతో లైటింగ్. అది చాలా బాగుంటుంది. ఈ జరిగిన 3 గంటలు అవనమని 4 గంటల అని చెప్పు కూడా ఆ చెరువులో ఈ హంస అయితే తిరుగుతూ ఉంటుంది. అగ్ని సంభవుని దివ్య చరితమును భక్తిగా వినరండి. ఈ జనాలు చూస్తే అర్థమైపోద్ది. ఇదిగోండి చూడండి అసలు ఎంత జనం ఉన్నారో. అసలు అడుగు తీసి అడుగు వేయడానికి లేదు, అంతలా అయితే వస్తారు జనం. ఆ క్రాకర్స్ కాలిన చేపు కూడా భలే సరదాగా అయితే చూస్తారు. కలర్స్ కలర్స్ క్రాకర్స్ అయితే వేస్తారు కదా. శివాయ నమః. ఓం శివాయ నమః. శివాయ నమః. ఓం శివాయ నమః. సృష్టి స్థితి లయమేది పక్కలాగా బాజా భజంత్రీలు అలాగే ఆ హంసవాహనంపై స్వామి అమ్మవార్లు ఆ చెరువులో 3 సార్లు అయితే తిరుగుతారు. చాలా బాగుంటుంది. మీకు చూడండి దగ్గరగా అయితే చూపిస్తున్నాను ఎంత బాగా డెకరేట్ చేశారన్నది. ఈ విధంగా అయితే స్వామివారు హంసవాహనంపై తెప్ప తిరగడం 3 సార్లు తిరుగుతుందండి తెప్ప. ఇది ఎలా తిరుగుతూ ఉంటుండగానే మన క్రాకర్స్ అయితే 4 వైపులా కూడా కాలుస్తారు.
సత్వమే విష్ణు రూపమై జగమున ఉదయించే పద్మనాభుడై బ్రహ్మదేవునికి జనకుడు తానాయే శివాయ నమః ఓం శివాయ నమః అయితే చాలా పైకైతే వేస్తారు, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇటు సైడు అటు సైడు అలాగే మనకి అన్ని వైపుల నుంచి కూడా క్రాకర్స్ అయితే కాలుస్తారు. ఇది పోటీగా అయితే పెట్టుకుంటారండి. వీరం చెరువు ఉందని చెప్పాను కదా, వీరం చెరువు దగ్గర భీమేశ్వర స్వామి ఉన్నారు. అక్కడ వీరం చెరువు అలాగే సోంగుండం చెరువు రెండు కూడా పోటా పోటీగా అయితే కాలుస్తారు. ఇప్పుడు చుట్టూ అయితే చాలా తినుబండారాలు అవి అయితే పెడతారు, చాలా రకాలైతే ఉంటాయి. అలాగే పిల్లలు ఎక్కడానికి చిన్న చిన్న జెయింట్ రివిల్లు అవి కూడా చాలా బాగా పెడతారండి. ఇగో నందేశ్వర స్వామి శివాలయం ఎదురుగా నందేశ్వర స్వామి చాలా హైట్లో అయితే పెట్టారండి, చాలా బాగుంటుంది నంది చూడడానికి. శివాయ నమః ఓం శివాయ నమః శివాయ నమః ఓం శివాయ నమః హరి బ్రహ్మల పోరాటముతో జగములు భీతిల్లే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేయడం మూలం నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓం శివాయ నమః శివాయ నమః ఓం శివాయ నమః ఈ లైటింగ్ ఇదంతా కూడా మన వీడియోలో అయితే మీరు చూసేసారు కదండి, రథోత్సవం అలాగే శివరాత్రి వీడియోలో ఇదంతా కూడా అది లైటింగ్ అంతా కూడా. వారికి కమ్మిన జ్ఞానమును తొలగజేయ తలచే శివాయ నమః ఓం శివాయ నమః ఇరువురి నడుమ శివుడు ఆవిర్భవించి అగ్ని స్తంభమై శివుడు మధ్యన నిలిచి ఆది అంతం ఎవరికి తెలియకపోయే శివాయ నమః ఓం శివాయ నమః శివాయ నమః ఓం శివాయ నమః అగ్నిశిఖలతో భగ భగ జ్వాలల స్తంభము కనిపించే నింగి నేలకు అతీతమ్ముగా స్తంభము తను ఎదిగే శివాయ నమః ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే క్లియర్గా తీస్తున్నాను. ఇక్కడైతే చూడండి తెప్పవచ్చు అన్నది చాలా బాగా కనిపిస్తుంది, అలాగే క్రాకర్స్ కావడం అది. శివాయ నమః ఓం శివాయ నమః శివాయ నమః ఓం శివాయ నమః మేమైతే కనుక ఇంకా ఇటువైపు జమ్మి చెట్టు కింద ఉన్నాం వల్ల పెద్ద అంతగా లైటింగ్ అయితే కనిపించలేదండి. ఈ క్రాకర్స్ అవి అటు సైడ్ అయితే బాగా ఎక్కువగా కాలుస్తున్నారు, అటు మొత్తం ఫుల్ అయిపోయారు జనమందరం అని చెప్పేసి. మేమైతే జమ్మి చెట్టు దగ్గరే నుంచున్నాం, జమ్మి చెట్టు కిందే ఉన్నాం. శివాయ నమః
ఓం శివాయ నమః శివాయ నమః ఓం శివాయ నమః ఈ విధంగా అయితే తెప్పోత్సవం అయితే జరుగుతుంది. తెప్ప అయితే మూడుసార్లు తిరుగుతుందని చెప్పాను కదండి. ఈలోపు ఒకసారి చూసిన వాళ్ళు చూస్తారు, లేదు మూడుసార్లు కూర్చుని వాళ్ళు కూర్చుంటారు ఒప్పుకున్న వాళ్ళు. ఇంకా అలా మొత్తం తీర్థంలోకి అది తిరిగి చాలా వరకు ఎంత తిరిగి అయితే వస్తారు జనాలు. శివాయ నమః ఓం శివాయ నమః శివాయ నమః ఓం శివాయ నమః భూమి త్రవ్వుచు వెళ్ళిన శ్రీహరి తాను అలసిపోయే లింగము యొక్క మొదలు తెలియక తానుగా వెనుదిరిగే శివాయ నమః ఓం శివాయ నమః విధాత కూడా అంతము చూడకపోయే నిరుత్సాహమే ఉంది క్రిందికి సాగే. ఇంకెలా అయితే జరుగుతుందండి భీమవరం తెప్పవచ్చో చెప్పక తలచే శివాయ నమః ఓం శివాయ నమః శివాయ నమః ఓం శివాయ నమః మొగలి పువ్వు ఒకటి విధాత కప్పుడు ఎదురుగా కనిపించే శివుని తలను సార్లు కూడా స్వామి అమ్మవార్లు తెప్ప తీరడం అయిన తర్వాత స్వామివారిని అయితే ఇలా అయితే తీసుకొస్తారు. ఇదిగోండి చూస్తున్నారు కదా, చక్క ఫ్లవర్స్తో ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇలాగా స్వామి అమ్మవారిని కూర్చోబెట్టి ఇంక ఊరేగింపు అయితే చేస్తారు. ఓం శివాయ నమః బ్రహ్మ మాటలకు విష్ణుమూర్తిత ఆశ్చర్యము పొందే మొగలి పూవు తను విష్ణు సన్నిధిని అసత్యము పలికే శివాయ నమః. స్వామివారిని లైతే రెడీ చేస్తారు హంసవాహనం పై నుంచి తీసుకొచ్చి ఇలాగా పూల మండపంలో కూర్చోబెట్టి ఇంకా మెయిన్ రోడ్ అంతా కూడా ఊరేగింపు అయితే చేస్తారు స్వామి అమ్మవార్లను. శివాయ నమః ఓం శివాయ నమః శివాయ నమః ఓం శివాయ నమః అసత్యమాడిన బ్రహ్మను శివుడు శపించెను అప్పుడు నీ పాపానికి నీకు పూజలే ఉండవు అని పలికే శివాయ నమః ఓం శివాయ నమః. శివాయ నమః ఓం శివాయ నమః శివాయ నమః ఓం శివాయ నమః. అసత్యమును ఆడిన మొగలికి పూజార్హత లేదు, ఓయి మొగలి దైవ సన్నిధిని నీకు చోటు లేదు. శివాయ నమః
ఓం శివాయ నమః. పోచం తీర్థం తిరగడం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇంటికి వచ్చాం. ఇంకా మేము ఇలా వస్తున్నాం. స్వామి అమ్మవారులు అయితే ఊరేగింపు అయితే జరుగుతుంది. వారు ఇలా మెయిన్ రోడ్డు మంచి మన గుమ్మలోంచి వెళ్తున్నారండి. ఇంకా సరే ఆపేసి మేమైతే దండం పెట్టుకుందాం కదా అని చెప్పేసి ఇప్పుడు వెళ్తున్నాను. నాడు స్తంభమై శివుడు వెలసిన చోటే ఈ స్థలము, అంతటి స్తంభము భక్తుల కొరకు లింగముగా మారే. శివాయ నమః, ఓం శివాయ నమః. అలవారి తెప్పోత్సవం అయిన తర్వాత సోమవారం కదండి మేము గుళ్ళోకి అయితే వచ్చాం. ఇంకిప్పుడైతే హుండీ డబ్బులు అయితే లెక్కెడుతున్నారు స్వామివారి హుండీ డబ్బులు. సరే మేము కూడా ఒక చెయ్యేద్దాం కదని చెప్పేసి మేమైతే కూర్చున్నాం. ఇంకా రూపాయి కాయిన్స్ రూపాయి అలాగే 5 రూపీస్ ఇలా దేనికి దానికి డివైడ్ అయితే చేస్తున్నారు. ఆడవాళ్ళందరూ కూడా కూర్చొని చక్కగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా మన పూర్వజన్మ సుకృతం అని అనుకోవాలండి. ఎంత బాగా చేస్తున్నారు అసలు. పంచభూతముల లింగములందు అగ్నిలింగమిదియే, అరుణాచలమే శివలింగమునకు మాతృస్థానమాయే. ఇలాగా కింద కూర్చోనండి. కాయిన్స్ ఇవన్నీ కూడా డివైడ్ అయితే చేస్తున్నారు. ఇలా చైర్స్ వేసుకున్న వాళ్ళు ఇంకా 10 రూపీస్ 20 రూపీస్ అలాగా ఇవైతే డివైడ్ చేస్తున్నారు. ఇదండి ఈరోజు వీడియో. రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. శివాయ నమః, ఓం శివాయ నమః, శివాయ నమః, ఓం శివాయ నమః. గిరి రూపముతో తిరు అన్నామల శివునే పొందెనయ్యా, అరుణగిరినాథుడడుగో అడుగో అగ్ని సంభవుండు. శివాయ నమః, ఓం శివాయ నమః. అరుణాచలము శివునికి అగ్ని రూపము, తిరు అన్నామల అది భూ కైలాసం, దక్షిణమున అది ఏ కాశీ క్షేత్రం. శివాయ నమః, ఓం శివాయ. శివాయ నమః, ఓం శివాయ.